విశాఖ జిల్లాలో ఇరు గ్రామాల మధ్య చిచ్చు రేపింది మట్టి వివాదం కరీవాణిపాలెం రెవెన్యూ పరిధిలోని ఉప్పరాపల్లి చెరువు నుంచి ఉప్పరాపల్లి గ్రామ రైతులు పొలాలకు మట్టి తరలిస్తున్నారు అదే చెరువు నుంచి వాకపాడు గ్రామానికి చెందిన రైతులు మట్టి తరలిస్తుండగా ఈ నెల ఆరవ తేదీన ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది ఈ ఘర్షణలో ఉప్పరాపల్లికి చెందిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి ఈ విషయంపై ఇరు గ్రామాల పెద్దలు ఉప్పరాపల్లిలో సమస్య పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈ సమయంలోని ఈ గొడవకు మూల కారణమైన వాకపాడుకు చెందిన యువకుడు సమావేశానికి కత్తి పట్టుకుని రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది కత్తి పట్టుకుని వచ్చిన యువకుని చూసి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆ యువకుడు కారుతో పరారయ్యే సమయంలో వెనుకకు పోనిచ్చాడు దీంతో వెనకన ఉన్న బాలుడికి కాలు విరిగింది దీంతో గ్రామంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి గాయపడిన బాలుడిని బంధువులు నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు